సబ్స్క్రైబ్ చేయండి మన జీవీఆర్ ఫిలిమ్స్ తెలుగు ఛానల్కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బైకింగ్ రిలేటెడ్ వీడియోస్ అందరికన్నా ముందు చూడటానికి. సో గైస్, దిస్ ఈస్ ద రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 సిసి బిఎస్6 వర్షన్ అనమాట. మనం రైడ్ చేయబోతోంది, రైడ్ రివ్యూ ఇవ్వబోతోంది. సో దీని గురించి నేను ఒక డెడికేటెడ్ కంప్లీట్ రివ్యూ వీడియో పోస్ట్ చేశాను. సో ఒకవేళ చూడకపోతే కనుక వెళ్ళి చెక్ చేయండి ఛానల్లో, దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు దొరికేస్తుంది. సో ఇప్పుడైతే ప్రస్తుతం మనం ఇది రైడ్ చేద్దాము, అండ్ దెన్ దిస్ ఈస్ గోయింగ్ టు బి కంప్లీట్లీ రా రైడింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు, లెట్స్ రైడ్. సో ఫస్ట్ ఇంప్రెషన్స్, మనం బైక్ మీద కూర్చోగానే మనకి ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చేది హ్యాండిల్ బార్ అనమాట. హ్యాండిల్ బార్ మన క్లాసిక్ కంటే కొద్దిగా ఇక్కడ లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా కంఫర్టబుల్ పొజిషన్ అనేది ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకి ఈ నట్స్ అనేవి లూజ్ చేసుకుని కొద్దిగా మన వైపుకి హ్యాండిల్ బార్ అనేది లాక్కుంటే మోర్ కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. సో లెట్స్ స్టార్ట్ ది వెహికల్. సో ఇది వచ్చేసి దీనికి మనకి కిక్ స్టార్ట్ ఉంది, అండ్ దెన్ మనకి సెల్ఫ్ స్టార్ట్ ఉంది. ఓకే, సో దెన్ లెట్స్ రైడ్ అండ్ టెస్ట్ ది వెహికల్. సో మనం కొద్దిగా రోడ్డు మీదకి వెళ్ళిపోయి టెస్ట్ చేద్దాం ఫస్ట్. ఎట్లా ఇదంతా ఆఫ్ రోడింగే ఉంది కాబట్టి. సో ఫస్ట్ ఇంప్రెషన్స్, మన బుల్లెట్ 350 బిఎస్6 మీద కూర్చోగానే పికప్ మాత్రం సూపర్ పికప్ ఉంది. అండ్ చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ ఎ సెకండ్ లెవెల్, ఇంకొక లెవెల్ ఆఫ్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఎందుకంటే ఈ బుల్లెట్ 350 మన క్లాసిక్ 350 కంటే కొద్దిగా హైట్ ఎక్కువ అనిపిస్తుంది, బికాస్ ఆఫ్ ది హ్యాండిల్ బార్ అనుకోవచ్చు, లేకపోతే సీటింగ్ పొజిషన్ అనుకోవచ్చు. అండ్ దీనికైతే ఖచ్చితంగా మనం కుషనింగ్ అనేది, సీట్ కుషనింగ్ అనేది ఖచ్చితంగా వేయించాల్సిందే, ఎందుకంటే దీనికి వచ్చే సీట్ అనేది కొద్దిగా హార్డ్గా ఉంటుంది, అండ్ వీ డోంట్ వాంట్ అవర్ బమ్ టు హర్ట్ కదా. సో ఖచ్చితంగా కుషనింగ్ అనేది చేయించాలి. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఇంప్రెషన్ అనమాట. అండ్ రైడింగ్ పొజిషన్ ఈస్ ప్రెట్టీ మచ్ కంఫర్టబుల్. సో మనకి రేర్ వ్యూ మిర్రర్స్ కూడా చూసుకుంటే మన కరెక్ట్గా మన ఐ లెవెల్కి ఉందన్నమాట. అంటే మనకి క్లాసిక్ 350లో హ్యాండిల్ బార్ కొద్దిగా కిందకు ఉండడంతో కొద్దిగా మిర్రర్ అనేది అడ్జస్ట్ చేసుకుని కొద్దిగా వంగి అలా చూడాల్సి వచ్చేది. బట్ దిస్ ఈజ్ కంప్లీట్లీ మన ఐ లెవెల్కి అనేది ఉందన్నమాట, రేర్ వ్యూ మిర్రర్స్ కూడా రెండు. సో ఇట్స్ కంప్లీట్లీ పర్ఫెక్ట్ పొజిషన్ అని చెప్పొచ్చు. పికప్ మాత్రం ఆసమ్ పికప్ ఉంది, ఎందుకంటే దిస్ ఈజ్ బిఎస్6 అవ్వడంతో. సో ఆల్ అప్గ్రేడెడ్ ఇంజన్ అండ్ ఆల్ రిఫైన్డ్ ఇంజన్ అని చెప్పొచ్చు అనమాట. సో ఒకసారి మనము ఈ ఐడిపిఎల్ చెరువు రోడ్లోకి వెళ్ళిన తర్వాత బ్రేకింగ్ టెస్ట్ కూడా చేద్దాము. సో దీంట్లో మనకి క్లాసిక్ 350 నెక్స్ట్ జెన్లో ఆర్ మీటియర్ 350లో ఉన్నంత పంచ్ అయితే మనకి ఉండదు బ్రేకింగ్లో, అదైతే డెఫినెట్గా చెప్పచ్చు. ఎందుకంటే దిస్ ఈజ్ అ డిఫరెంట్ సెటప్ అండ్ ఆ ఇంజన్ అనేది దట్ ఈస్ ఏ జే సిరీస్ 349 సిసి ఇంజన్ కదా. సో దట్ ఈస్ అ డిఫరెంట్ సెటప్ అనమాట ఆల్టుగెదర్. కాకపోతే మాన్యూరింగ్ మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంది, ఎందుకంటే మన క్లాసిక్తో కంపేర్ చేసుకుంటే బుల్లెట్ 350 సిసి కొద్దిగా హ్యాండిల్ బార్ రైజ్డ్ ఉండడంతో మనకి రైడింగ్ ఎక్స్పీరియన్స్ అనేది అయితే ఎక్సలెంట్గా ఉంది. పికప్ కూడా చూస్తున్నారు కదా, ఇన్స్టెంట్ పికప్ ఉందన్నమాట. మనకి ఎప్పుడైతే పికప్ కావాలి, ఓవర్టేక్ చేద్దాము అనుకుంటామో ఇన్స్టెంట్గా మనకి పికప్ అనేది దొరుకుతుంది ఈ బండ్లో. సో దట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ మన మెయింటెనెన్స్ అండ్ టైమ్ టు టైమ్ సర్వీసింగ్, అందుకే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మనకి వెనకాల వెహికల్స్ ఏమీ రావట్లేదు, వీల్ బ్రేక్ ఆల్ ఆఫ్ ఎ సడన్ అండ్ సీ. సో చూస్తున్నారు కదా, 60-70 స్పీడ్లో ఉన్న వెహికల్ని నేను ఆల్ ఆఫ్ ఎ సడన్ 2 బ్రేక్స్ అప్లై చేశాను, అండ్ విదిన్ 2-3 సెకండ్స్ కంప్లీట్ జీరోకి వచ్చేసింది అనమాట. సో దీన్ని బట్టి ద బ్రేకింగ్ కూడా ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు మనకి క్లాసిక్ 350 రీబాన్ తోటి కంపేర్ చేసుకుంటే బుల్లెట్ 350, దిస్ బుల్లెట్ 350 బిఎస్6 వర్షన్ అనేది చాలా వాల్యూ ఫర్ మనీ. బికాస్ మనకి క్లాసిక్లో వచ్చేసి సేమ్ ఇంజన్ బిఎస్4 మోడల్స్లో ఆర్ బిఎస్6 మోడల్స్లో చూసుకుంటే ద ఇంజన్ ఈజ్ సేమ్. కొద్దిగా కొద్దిగా టైర్ డైమెన్షన్స్, బ్రేకింగ్స్, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్, సింగిల్ ఛానల్ ఏబిఎస్, సో అవి చేంజ్ అవుతాయన్నమాట కొద్దిగా. కాకపోతే ఓవరాల్గా చెప్పాలంటే ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ లైక్ క్లాసిక్ 350 బిఎస్6 వర్షన్ అనమాట. సో ఒకవేళ రీబాన్ తీసుకుందాము క్లాసిక్ 350 నెక్స్ట్ జెన్ అనుకున్న వాళ్ళకి డెఫినెట్గా యూ కెన్ గో అహెడ్ విత్ దాట్. కాకపోతే మనకి ఓల్డ్ బుల్లెట్ ఫీల్ రావాలి, సైలెన్సర్ చేంజ్ చేసుకుంటాము, ఇవన్నీ ఆలోచించి చూసుకునే వాళ్ళకి ఐ విల్ డెఫినెట్లీ సజెస్ట్ బుల్లెట్ 350 ఇన్స్టెడ్ ఆఫ్ రీబాన్. ఓకే, ఎందుకంటే దిస్ ఈజ్ మోర్ వాల్యూ ఫర్ మనీ అనమాట దానికంటే. అది కొద్దిగా ఓవర్ ప్రైస్డ్ అనిపించింది నాకు క్లాసిక్ 350 నెక్స్ట్ జెన్, అదే మన రీబాన్ అంటున్నాం కదా. సో అది వచ్చేసి కొద్దిగా ఓవర్ ప్రైజ్డ్ అనిపిస్తుంది అనమాట. వేరాజ్ ఇది పర్ఫెక్ట్లీ ప్రైజ్డ్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అని చెప్పచ్చు ఈ సెగ్మెంట్లో.
అండ్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇట్స్ లైక్ పీస్ ఆఫ్ కేక్ లా ఉందన్నమాట. సో మనోడు ఇదే బైక్ మీద లదాక్ కూడా వెళ్ళొచ్చాడు. అండ్ తను చెప్పింది ఏంటంటే లదాక్లో కూడా ఎక్కడా హ్యాండ్ ఇవ్వలేదు, చాలా బాగుంది రైడింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాడనమాట. సో వీ కెన్ డెఫినెట్లీ కన్సిడర్ హిజ్ రివ్యూ ఆర్ ఫీడ్బ్యాక్ అనొచ్చు. అండ్ యా, చూస్తున్నారు కదా, రేస్ చేస్తే ఈజీగా 80 రీచ్ అయిపోతుంది అనమాట బండి. సో యాక్చువల్గా రాయల్ ఎన్ఫీల్డ్స్ అనేవి స్పీడ్ టెస్ట్ చేయడానికి, టాప్ స్పీడ్స్ కొట్టడానికి కాదు, దీస్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్ సెట్ ఆఫ్ వెహికల్స్ అనమాట. ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పాను, ప్లస్ మళ్ళీ చెప్తున్నాను, దీస్ ఆర్ లైక్ క్రూజర్ బైక్స్ అనమాట. ప్రశాంతంగా అలా కూర్చుని క్రూజ్ చేసుకుంటూ రైడ్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళే వాళ్ళకి మాత్రమే ఈ బైక్స్ అనమాట. లేదు రేస్ చేద్దాము, అసలు ఇంకో రకంగా డ్రాగ్ చేద్దాము అనుకున్న వాళ్ళకి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ దే ఆర్ నాట్ ఫర్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్. అంటే మేము చెప్తున్నా జనరల్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెంటాలిటీస్ ఉంటాయి కదా, అందుకనే చెప్తున్నా అనమాట. సో యూ కెన్ డెఫినెట్లీ గో అహెడ్ విత్ కేటీఎం ఆర్ బజాజ్ NS100 అట్లాంటి బైక్స్ తీసుకోవచ్చు. కాకపోతే మీకు హై స్పీడ్ కావాలి ఆర్ మంచి స్పీడ్స్ మెయింటైన్ చేయాలి హైవేలో అనుకున్నప్పుడు మాత్రం యూ కెన్ డెఫినెట్లీ ప్రిఫర్ ఇంటర్సెప్టర్ 650 అనమాట. సో మాన్యువరింగ్ కూడా చాలా ఈజీగా ఉంది ట్రాఫిక్లో, యూటర్న్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఏ పీస్ ఆఫ్ కేక్ అనమాట, కేక్ వాక్లా ఉండింది. చాలా ప్రజెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట బుల్లెట్ 350 BS6 వర్షన్. ఎస్పెషల్లీ BS6 ఎందుకు చెప్తున్నా అంటే ఇంజన్ మోర్ రిఫైన్ అయింది BS4 కంటే, వేరాజ్ మనకి రీబోర్న్ లాగా కాకుండా, రీబోర్న్ దట్ ఈస్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ సెట్ ఆఫ్ వెహికల్స్ అనుకోండి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, రీబోర్న్కి క్లాసిక్ 350 నెక్స్ట్ జెన్కి క్లాసిక్ 350 అనే తీసేసి వేరే ఏదైనా పేరు పెట్టుంటే ఎక్సలెంట్గా ఉండేది. కాకపోతే క్లాసిక్ 350 అని పెట్టడంతో కొద్దిగా దానికి ఒక రకంగా నెగిటివ్ అనే చెప్పాలి. సో బుల్లెట్ 350 ఎలాగైతే మెయింటైన్ చేస్తున్నారో అదే రకంగా క్లాసిక్ 350 కూడా ఒక సెట్ ఆఫ్ వెహికల్స్ లాగా, ఒక కంప్లీట్ డిఫరెంట్ సెగ్మెంట్ లాగా మెయింటైన్ చేస్తుంటే చాలా బాగుండేది అనమాట. కాకపోతే మన దురదృష్టవశాత్తు మనకి క్లాసిక్ 350 రీబోర్న్ అని చెప్పి దాని కిక్ రాడ్ తీసేసి ఇంజన్ చేంజ్ చేసేసి మోర్ రిఫైన్ చేసేసి వైబ్రేషన్ లేకుండా, కొద్దిగా వైబ్రేషన్ ఉండాలి భయ్య క్లాసిక్ రాయల్ ఎన్ఫీల్డ్ బండ్లు అంటే. సో అదేది లేకుండా చేయడం దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ రాయల్ ఎన్ఫీల్డ్ సైడ్ నుంచి వాళ్ళు రిఫైన్మెంట్ అనుకుంటున్నారు. కాకపోతే యూజర్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఇట్స్ అ కైండ్ ఆఫ్ బొమ్మర్ అనమాట. సో అది చూస్తున్నారు కదా ఎంత ఫ్రీగా మాన్యువర్ చేస్తున్నాను ట్రాఫిక్లో కూడా. సో ఇట్స్ నాట్ ఏ బిగ్ ఇష్యూ అనమాట మనకి ట్రాఫిక్లో యూజ్ చేయడం. లాంగ్ రైడ్స్లో కూడా ఖచ్చితంగా యూ కెన్ డెఫినెట్లీ యూజ్ దిస్ క్లాసిక్ 350 ఆర్ బుల్లెట్ 350 BS6 వర్షన్, నో డౌట్ అబౌట్ ఇట్. దిస్ ఇస్ అ వండర్ఫుల్ వెహికల్ నన్ను అడిగితే, వెరీ వాల్యూ ఫర్ మనీ రాయల్ ఎన్ఫీల్డ్ ఈ 350cc సెగ్మెంట్లో. సో ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే డెఫినెట్గా కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు. ఇంకోటి కూడా చెప్తున్నాను, తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫటాఫట్ బుక్ చేసేసుకోండి, తీసేసుకోండి. చెప్పలేము రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ఈ వెహికల్ కూడా ఎప్పుడు కంప్లీట్గా ప్రొడక్షన్ ఆపేసి దీన్ని కూడా నెక్స్ట్ జన్ ఎప్పుడు తీస్తారో తీయరో తెలీదు. ఇంకా అఫీషియల్గా ఏమీ అనౌన్స్మెంట్ అయితే లేదు రాయల్ ఎన్ఫీల్డ్ సైడ్ నుంచి. కాకపోతే చెప్పలేమన్నమాట వాళ్ళు ఎప్పుడు ఆపేసి ఎప్పుడు సడన్గా షాక్ ఇస్తారో తెలీదు. సో మీకు ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఫటాఫట్ తీసేసుకోండి. అండ్ యా, దట్ ఈస్ మై బెస్ట్ సజెషన్, బెస్ట్ రికమెండేషన్ టు యూ గైస్. అండ్ చెప్పినట్టు వెహికల్ అయితే మక్కన్ మక్కన్లా ఉంది. అండ్ మన హిందూ కూడా ఎక్సలెంట్గా మెయింటైన్ చేస్తున్నాడు అనమాట వెహికల్. సో దట్ ఈస్ వన్ మేజర్ ఫ్యాక్టర్ మనకి బండి మెయింటెనెన్స్, రాయల్ ఎన్ఫీల్డ్ మెయింటెనెన్స్కి వచ్చేసి. సో మన హిందూ అక్కడ వెయిట్ చేస్తున్నాడు ఆల్రెడీ. సో దట్స్ ఆల్ అబౌట్ ద బుల్లెట్ 350 BS6 వర్షన్ అనమాట. సో మనం టెస్ట్ రైడ్ చేసాము, రైడ్ రివ్యూ చేసాము, అండ్ దీని గురించి డెడికేటెడ్గా ఒక రివ్యూ వీడియో కూడా చేశాను. మన వీడియో మన యూట్యూబ్ ఛానల్లో దొరికేస్తుంది, చెక్ చేయండి. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ డిట్. ఒకవేళ మీకు ఈ వీడియో ఏ రీజన్ వల్ల నచ్చితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి, షేర్ చేయండి వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోటి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా ఇష్యూస్ ఉన్నా నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి, డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను. అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గైస్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను ఏమైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తాయి. సో దట్ బీయింగ్ సెడ్, లెట్స్ మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ నెవర్ బ్యాక్ డౌన్. జై హింద్.